నేనైతే ఈరోజు ఎంతో ఆశగా వచ్చాను అన్ని అనౌన్స్ చేయాలని. అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం, కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను, 2 నెలలుగా చూస్తున్నాను. అన్ని శాఖలు సమీక్షలు చేశాను, అసెంబ్లీ అయ్యింది, కానీ ఈరోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది. మామూలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు కట్టాలి. ఆదాయాన్ని పెంచకపోతే మనకు వచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు. అంటే పెను సవాళ్లున్నాయి, కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ శాఖలో చూసినా దోపిడీ, విధ్వంసం, అవినీతి, వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం. నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను, 3 సార్లు చూశాను, 3 సార్లు కూడా ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడూ చూడలేదు. మొట్టమొదటిసారిగా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుబట్టి ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోయి సమస్యలన్నీ కూడా ఒక సుడిగుండంగా మారే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇబ్బందులు ఉన్నాయని వదిలిపెట్టలేదు. నేను మొదటి రోజునే 5 సంతకాలు పెట్టాను. 5 సంతకాలు కేబినెట్లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం. మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి సంతకం పెట్టాను. 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ప్రాసెస్ ప్రారంభమైంది. వీలైన తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో పేదవాళ్ళకి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా మీ బాధ్యత తీసుకుంటానని చెప్పి పింఛన్ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తా అన్నాను. అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో 7,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా 4,000 రూపాయలు 2వ నెల కూడా ఇచ్చాం, ఎప్పుడూ ఇస్తాం. 65 లక్షల మందికి దగ్గర నెల 2,737 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది మీరు చూసే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 5 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్లో 1,65,000 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకిచ్చే ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు సర్వస్వంగా భావించే మీ భూములకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. నా దగ్గరికి నేను ఆఫీసు పోతే మొన్న 5,000 మంది వచ్చారు. నేను ముఖ్యమంత్రిగా అంతమందిని ఎప్పుడూ చూడలేదు. మీటింగ్లు పోతే వస్తారు, కానీ అర్జీలు తీసుకొని ఒక రోజు 5,000 మంది వచ్చారు. ఏంటి సమస్యలంటే ఎక్కడికక్కడ ప్రజల్ని సమస్యల సుడిగుండంలో నెట్టేశారు, భూ కబ్జాలు చేశారు, ఆస్తులు కొట్టేశారు, చట్టంలో ఉండే లొసుగులని పెట్టి ఎక్కడికక్కడ భూ కబ్జాలు చేసి వాళ్ళ పిటిషన్లు తీసుకొచ్చి ఇస్తామంటే చాలా బాధ వేసింది. ఇలాంటి సమస్యలని మనం చూసినప్పుడు ఒకటే ఆమె ఇస్తున్నా, ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామంటే ఆ చట్టం కానీ రద్దు చేయకపోయి ఉంటే మీ ఆస్తి మీది కాదు, ఇక్కడ ఉండే కాలేజీ కూడా మెరిస్టెల్లా కాలేజీ కూడా వేరే వాళ్ళకి రాయిచ్చేసేవాళ్ళు, లేకుంటే రికార్డులో మార్చేసేవాళ్ళు. అలాంటి దుర్మార్గమైన పాలన జరిగింది. ఏది చూసినా కబ్జాలు చేయడం, రికార్డులు తారుమారు చేయడం, పేదవాళ్ళ ఆస్తులు కొట్టేయడం, ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకుని చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కూడా రద్దు చేశారు. పట్టుదలతో ఒకేసారి 100 అన్నా క్యాంటీన్ని 15వ తారీఖున ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. ఇది కూడా జరుగుతాయి. అదే మరిగా ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నా,
అన్నదానం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి అన్న క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం అవుతుంది. మీ ఇంట్లో మీ పిల్లలు పుట్టినరోజు వచ్చిన, మీ పుట్టినరోజు వచ్చిన, లేకపోతే మీరు ఏ మంచి పని అయినా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకు గుర్తుండాలనుకున్నా అన్నదానం చేయండి. అన్ని దానాలలో అన్నదానం అన్నింటికంటే ముఖ్యమైంది, పుణ్యం వస్తుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం కోసరం ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. ఈరోజు 1500 కోట్ల పైన కార్పస్ ఉంది, ప్రజలే నడుపుతున్నారు. ప్రతిరోజు 1 లక్ష మందికి ఉచితంగా భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా ముందుకు రండి. రాష్ట్రంలో మొత్తం పెట్టగలిగితే ఒకరోజు పెట్టండి, శక్తి ఉంటే. ఒక మొన్నైతే ఒక అతనైతే ఒక విషయం వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు. నేను కార్యక్రమంలో ఉంటే మీరు వచ్చిన తర్వాత నా ఆస్తి విలువ పెరిగింది, 100 కోట్లు పెరిగింది. నేను 1 కోటి రూపాయలు అన్నదానం కోసం అన్నా క్యాంటీన్కి ఇస్తానని ఆయన ప్రకటించే పరిస్థితికి వచ్చాడు. ఇది మంచి కార్యక్రమాలు. డబ్బులు సంపాదించడం ముఖ్యం, సంపాదించిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.